మహిళలు స్వయం ఉపాధితో ఎదుగుతేనే భవిష్యత్తని ఆకృతి జ్యువెలరీస్ లేడీస్ ఎంపోరియం నిర్వాహకురాలు శైలజ రఘునందన్ స్పష్టం చేశారు. గత 20 ఏళ్లుగా ప్రైవేట్ సంస్థలో పనిచేసిన తాను స్వయంగా వ్యాపారం చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా బోయిన్పల్లిలో ఆకృతి జ్యువెలరీస్ ను ప్రారంభించామని వివరించారు. ప్రతి మహిళ తన కాళ్ళపై తాను నిలబడితేనే ఆర్థికంగా ఎదుగుతారని తెలిపారు. కార్యక్రమానికి బంధువులు తదితరులు హాజరయ్యారు. మెయిన్ థింగ్ ఇన్ని రోజులు నేను జాబ్ బాగా చేశాను. జాబ్ చేసి 20 ఇయర్స్ అయింది. 20 ఇయర్స్ లో మనం ఏం చేసేది లేదు, రికగ్నిషన్ రాదు. ఎంత కష్టపడినా మనకి ఇంకా అంటనే ఉంటారు కానీ రికగ్నిషన్ రాదు. ఇన్ని సంవత్సరాలు చేసి 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 ఈ సంవత్సరం కరోనా టైంలో ఓపెన్ చేయాలే ఉద్దేశం ఏంటిదంటే, మనము బిజినెస్ వ్యాపారం పెట్టి మన స్వయం కృషితో మనం పైకి వస్తేనే మనం లాభాదేవి సంపాదించుకోవచ్చు. వేరే వాళ్ళది మనం వాళ్ళ బిజినెస్ గురించి తాపత్రయపడినా మనం ఎంత చేసినా కూడా డౌన్ అవుతున్నాం, కానీ మనం అభివృద్ధి చెందుతలేం. అందుకోసమే నేను డిసైడ్ అయినా నేను బిజినెస్ పెట్టి అభివృద్ధి చేసి కష్టపడి పైకి రావాలా అంచెలంచెలు కానీ డిసైడ్ అయినా. నాకు ఈ వ్యాపారంలో నాకు చాలా ప్యాషన్ ఉండేది. ఇమిటేషన్ జ్యువెలరీ అనేది నాకు చాలా ముందటి నుంచి ఉండేది, కానీ నాకు ఎప్పుడూ రాలే థింకింగ్ బిజినెస్ పెట్టాలని. ఆ ధైర్యం రాలే. మా హస్బెండ్ సపోర్ట్, మా పిల్లల సపోర్ట్ వల్ల నేను ఈ బిజినెస్ పెట్టగలిగాను. అండ్ నాకు ఒకటి మంచిగా ఓనర్ కూడా ఇచ్చారు. ఓనర్, ఈ షాప్ ఓనర్ చాలా మంచి వ్యక్తి. నాకు ఓనర్ చాలా మంచి వ్యక్తి, ముకుందరావు గారు ఈ షాప్కి ఓనర్. ఆయన వల్ల కూడా నాకు కొంత పెట్టాలని ఇష్టం కలిగింది. ఈ బిజినెస్ అభివృద్ధి చెందితే డెఫినెట్గా నేను అందరికీ మెసేజ్ ఏమి ఇవ్వాలంటే, మన స్వయం కృషితోటి మనం పైకి వస్తేనే మనం సంపాదించుకోగలుగుతాము. వేరేళ్ళు జాబ్ చేసి మనం స్వయం కృషితోటి ఎంత చేసినా కూడా మనం పైకి రాలేము. ఇది ఒకటే అందరికి మనవి ఏంది, స్వయం కృషితోటి మన ఓన్ బిజినెస్ ఇండియన్ ప్రోడక్ట్స్ పెట్టి అమ్మితే మనము బాగా డెవలప్ అయ్యి చాలా పైకి వస్తామని నేను అనుకుంటున్నాను. ఉద్యోగం చేసినప్పుడు పరిస్థితి నాకు చాలా అనుకూలంగా లేకుండే. ఏంటంటే ఉద్యోగం చేసినప్పుడు ఒకరి చేతి కింద పనిచేయాల, మేనేజర్ ఉంటారు, మేనేజర్ చెప్పిన మాట వినాల. ఎంత పని చేసినా రికగ్నిషన్ ఉండదు, సిఇఓ దాకా పోదు, మేనేజర్ దాకానే ఉంటుంది. మనం ఇంక్రిమెంట్స్ ఉండేవి, మనం సాటర్డే సండే కూడా వర్క్ చేయాలా, ఎంత చేసినా కూడా రికగ్నిషన్ రాదు. అదే మన బిజినెస్కి స్వయం కృషితో సాటర్డే సండే అయినా పనిచేస్తే మన పిల్లలకు కానీ మన ఫైనాన్షియల్ ఎకనామిక్ వెల్త్ మనం డెవలప్ కావచ్చు అని స్ట్రాంగ్ బిలీవ్ ఉండి నేను ఈ బిజినెస్ పెట్టాను. ముందుగా మా తెలంగాణ వీక్షకులకు ప్రేక్షకులకు మాచన రఘునందన్ నమస్కారాలు. ఈరోజు ఈ దాదాపు ఈ సంవత్సరాంతం కూడా మహిళా స్వయం సమృద్ధి మాసం కిందకి జమగట్టినారు. భారత ప్రభుత్వం కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా వరల్డ్ ఉమెన్ ఎంపవర్మెంట్ డే కిందకి పరిగణించినారు. అయితే ఆ గోవలోనే దాదాపు ఎంతోమంది మనకు అదృష్టవశాత్తు ఏంటంటే హైదరాబాద్ నగరానికి మేయర్ కూడా మహిళనే. అట్లాగే రీసెంట్గా హైదరాబాద్ మహబూబ్నగర్ రంగారెడ్డి జిల్లాలో కూడా మహిళనే మనం ఎమ్మెల్సీగా ఎన్నుకోవడం జరిగింది. అంటే జనంలో మహిళా ఏదైనా చేయగలదు, మహిళ సాధించలేనిది ఏమీ లేదు అని, విద్యావంతులే కాదు ప్రతి ఒక్క జనసామాన్యంలో కూడా ఆ భావన ఉంది. అంటే ఏ ఉమెన్ కెన్ డూ ఎనీథింగ్, నాట్ సంథింగ్,
నాట్ ఎనీథింగ్. ఒక మహిళ తెలుసుకుంటే మన భారతదేశానికి రాష్ట్రపతి అయిన ఘనత కూడా మహిళకు ఉన్నది. అట్లాంటి దేశంలో మహిళలు ఎంతో ముందుకు పోతున్నారు. ఎన్నో పెద్ద పెద్ద ఉన్నత స్థాయిలో ఉన్న సంస్థలు కూడా సీఈఓలుగా మహిళలే ఉన్నారు. అట్లాంటిది ఒక నా శ్రీమతి శైలజ, ఆమె ఎంబీఏ ఫైనాన్స్ చదువుకుంది. ఎంతో ఉన్నత విద్య ద్వారా చాలా ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నది. ముందు నుంచే కూడా మనం ఏదైనా చేయగలాలి, ఏదైనా చేయగలచ్చు అని చెప్పేసి చాలా ఒక మంచి స్వయం సమృద్ధితో కూడిన ఆలోచనతో కూడి ఉన్నది. అయితే ఆమె సొంతంగా కూడా ఒక 15 ఏళ్ళు వేరే వేరే చోట్ల ప్రైవేట్గా పనిచేసింది. అక్కడ వాతావరణం గమనించింది. వాళ్ళ శైలి, వాళ్ళ వ్యవహారం చూసేసి ఎంత చేసినా కానీ మన శక్తి, మన యుక్తి, మన ప్రతిభ, మన ఆలోచన ఏదైనా కానీ వాళ్ళ దారిపోయడమే కదా. అట్లాంటిది మన సొంతంగా మనం ఒక యూనిట్, ఒక ఎస్టాబ్లిష్మెంట్ పెట్టుకున్నప్పుడు మనం ఎంత కష్టపడితే అంత పైకి రావచ్చు అనేది ఒక ఉత్తమమైన ఆలోచన. ఎందుకంటే ఎడ్యుకేషన్, ఒక విద్య అనేది ఒక అర్హత ప్లస్ ఒక యోగ్యత, ఒక సంస్కారం ఇస్తుంది. అయితే ఆ అర్హత, యోగ్యత, సంస్కారం అనేది కేవలం ప్రభుత్వ ఉద్యోగం కోసమో ప్రైవేటు ఉద్యోగం కోసమో సంపాదించుకోవడానికి ఉపయోగపడాల్సిన అవసరం ఉందా లేదా అనేది యువత నిర్దేశించుకోవచ్చు. కానీ యువత గనక నేను చాలా మంచి ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలనుకుంటే వాళ్ళు చేయగలిగింది ప్రతి ఒక్కటి చేయొచ్చు. ఎందుకంటే ఐ కెన్ డూ అని ఎప్పుడైతే అనుకుంటారో వాళ్ళు ఏదైనా చేయొచ్చు. లేదు నేను ఎందుకు చేయాలి అనుకుంటే మాత్రం ఏది చేయలేరు. అది నా శ్రీమతి ఈరోజు నిరూపించింది. ఎందుకంటే ఆమె స్వావలంబన దిశగా చాలా ఎంకరేజ్ చేశాను. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆలోచనకు మనం వాళ్ళ ఆలోచన వాళ్ళది, అంకురార్పణ వాళ్ళది. అట్లాంటప్పుడు ఆలోచనకు కనీసం మనము ఒక అనుకూలంగా అననుకూలంగా లేకున్నా కానీ అనుకూలంగా ఉంటే దే కెన్ డూ సంథింగ్.